నెల్లూరు జిల్లా మరిపాడు మండలం నందవరంలో జగనన్న సురక్షా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న పలు సమస్యలను గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను వీలైనంత త్వరలో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గ్రామ స్థాయిలో సమస్యలను పరిష్కరించేందుకు జగన్మోహన్ రెడ్డి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని తీసుకొచ్చారని తెలిపారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ఇంటింటికి తిరిగి అర్హులైన వారిని గుర్తించి సంక్షేమ పథకాలు అందేలా చూస్తారు అన్నారు. వాలంటీర్లు మీ ఇంటికి వచ్చారంటే సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చినట్లే అని తెలిపారు. సురక్ష కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు పరిష్కారం లభిస్తుందన్నారు. గ్రామస్థాయిలో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి అక్కడికక్కడే సమస్యలు పరిష్కరిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి చేతులెత్తి దండం పెట్టి అండగా నిలవాలన్నారు. ఈ సందర్భంగా తొలుత గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేని గ్రామస్తులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ సుబ్బిరెడ్డి, మాజీ కన్వీనర్ గంగవరపు శ్రీనివాసులనాయుడు, భీమవరం సొసైటీ సోమల మాధవరెడ్డి, స్థానిక వైసీపీ నాయకులు, గ్రామస్తులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. అధికారులతో పాటు ఈరోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేసి 802లో 657 అయితే ఈరోజు తీర్చారు. అందుకే ఈరోజు 657 సర్టిఫికేట్లు అయితే ఇప్పుడు మళ్ళీ ప్రజలందరికీ డిస్ట్రిబ్యూషన్ చేసాం. ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, లేకపోతే కాస్ట్ సర్టిఫికేట్ కానీ, వేరే వేరే సర్టిఫికేట్ వాళ్ళు ఏం అడిగారని చెప్పేసి మిగతా 115 అయితే ప్రాసెస్లో ఉన్నాయన్నమాట. మనకి ఇంకా ఒక 15 రోజులు టైం ఉంది కాబట్టి 15 రోజుల్లో నెలాఖరు లోపల ఇది కూడా పూర్తి చేస్తాం. కానీ దీనివల్ల ఎవరెవరికి పెన్షన్ కానీ రకరకాల వెల్ఫేర్ స్కీమ్స్ ఆగిపోయి ఉన్నాయి, వాళ్ళకు కూడా ఇది అవకాశం మళ్ళీ అని రావడానికి ఎవరు ఇబ్బంది పడుతున్నారు. అందుకు మన సాచురేషన్ పాయింట్ ముందు 95-96% దాకా ఎలిజిబిలిటీ అయితే వచ్చేసింది. దీంతో నేను కూడా 99% సాచురేషన్ పాయింట్ దాకా వచ్చేస్తాను. ఎవరికి ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకి తప్పకుండా వచ్చేస్తుంది. నిజంగా అది అందరూ సీఎం గారికి చేతులెత్తి దండం పెట్టాలి. ఎందుకంటే గ్రామంలో చూస్తాం కాబట్టి నీడీ పీపుల్కి, పూర్ పీపుల్కి, పేదవాళ్ళకి ఏ విధంగా సఫర్ అవుతున్నారో, ఈ వెల్ఫేర్ స్కీమ్స్ లేకుండా లేకపోతే ఇబ్బందులు పడుతున్నారో, వాళ్ళందరికీ ఇంకో అవకాశం ఇచ్చి మళ్ళీ బాగా జరిగేది. మళ్ళీ ఏ కమిటీ లేకుండా, ఏ జన్మభూమి కమిటీ లేకుండా, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఈ వాళ్ళందరికీ మళ్ళీ సర్జ జరిగేటట్టు మంచి ప్రోగ్రామ్ పెట్టారు. అందరూ సీఎం గారికి థ్యాంక్ యూ చెప్తున్నారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి